ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. లూకా 10వ అధ్యాయం 19వ వచనం. అనేకసార్లు మనం వ్యక్తిగత జీవితంలో విజయం విషయమై శ్రద్ధ కలిగి ఉండము, నిశ్చయత కలిగి ఉండము. అది ఎటువంటి అపజయము? పరిపూర్ణ ప్రేమలో విజయం ఉండును. ప్రేమ పొరుగువానికి ఏ కీడును తలపెట్టదు. శరీరానుసారమైనది శరీరము, ఆత్మానుసారమైనది ఆత్మ. నేనెలాగు దేవుని మహిమపరచగలను, ఆయన నామమును ఎలాగు పరిశుద్ధపరచగలను అను వైఖరితో నీ హృదయము మనస్సు నిండియున్న ఎడల నీ మీద దాడి చేయుటకు సాతానుకు అతి తక్కువ అవకాశముండును. అప్పుడు నీవు నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అను ప్రభు ప్రార్థనను నెరవేర్చుచున్నావు. మన విశ్వాసము బహు తక్కువగా ఉన్నదని నేను తలంచుచున్నాను. మీలో కొందరు మేము ఎంతో చేయుచున్నామని తలంచుచున్నారు. మనము ఎక్కువగా ఏమీ చేయలేదని నేను నమ్ముచున్నాను. చీకటి శక్తులు, విగ్రహ సంబంధమైన శక్తులకు అనేక దేశములలో ఎంతో అధికారం కలదు. యేసు శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అని చెప్పెను. కాని సైతాను శక్తులను బంధించుటలో మనము విఫలమగుచున్నాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రాత్రి చీకటి శక్తులు పూర్తిగా బంధించబడినవి. అవి ఇశ్రాయేలీలలోని ఒక్క కుటుంబమును కూడా తాకలేకపోయినవి. మన దేశంలో కొరకు మనము అటువంటి విజయమును పొందవలెను? అటువంటి గొప్ప శక్తిని మనము ఎందుకు పొందలేకపోతున్నాము? క్రీస్తు శ్రమలలో పాలివారై ఉండుటకు మనము కోరటలేదు. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును అని పౌలు చెప్పుచున్నాడు. ఒక ప్రాముఖ్యమైన విషయమేమనగా మన మాటలలో మన మానము జయము చూడవలసి ఉన్నది. ప్రభు అయిన యేసు, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును అని చెప్పాను. నీ గృహములో నీవు బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుచునేడలా అది నీకు అలవాటైపోవును. కొన్ని దినముల తరువాత ఇతరులు ఉన్నప్పుడు కూడా నీవు అలాంటి మాటలే మాట్లాడుదువు. అవి ఆ విధముగా వెలుగులోనికి వచ్చును. కొన్నిసార్లు మనము ఈ మాటలు ఈ గదిలో నుండి బయటికి వెళ్ళకూడదు అని తలంచెదము. నీ గదికి బయట మాట్లాడుటకు భయపడుచున్న నీవు వెలుగు చూచుటకు ఇష్టపడని మాటలు ఎందుకు పలుకుచున్నావు? నేను చెప్పినది ఇతరులకు చెప్పవద్దు అని నీవెన్నడూ చెప్పకూడదు. అవి న్యాయమైన మాటలైన ఎడల, పవిత్రమైన మాటలైన ఎడల, ప్రేమగల మాటలైన ఎడల, క్షేమాభివృద్ధి కలుగు చేయు మాటలైన ఎడల వాటిని అందరూ విననీయండి. భయపడనవసరం లేదు. అలా మాట్లాడువాడే క్రైస్తవుడు. ఒక క్రైస్తవుని జీవితంలో అనుమానాస్పదమైనది ఉండకూడదు. అతడు వెలుగులో నడుచును, వెలుగులో మాట్లాడును, అంతా బాహాటముగా నుండును. అతడు రహస్యముగా గదిలో మాట్లాడినది మిద్దె మీద నుండి కూడా చెప్పవచ్చును. నీ మాటలు అలాగను ఉండగలవా? ఈరోజు దేవుని వాగ్దానం, కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును.